చంద్రబాబుకు మద్దతుగా పార్టీ ప్రొఫెషనల్ వింగ్ కర్ణాటకలోని బల్లారిలో సభ నిర్వహించింది. ఈ సభకు తెదేప అభిమానులు ప్రొఫెషనల్ సహా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి పాల్గొన్నారు. వైకపా అరాచక పాలనకు చరమగీతం పాడాలని చంద్రబాబు గెలుపు చరిత్రలో నిలవాలని పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. ఓటు వినియోగం దొంగ ఓట్లపై ప్రజలను చైతన్యపరచాలని ప్రొఫెషనల్స్ ను కోరారు. మేమున్నాం నీకంటూ గత 50 రోజులుగా పనిచేశారు, ఇవాళ కూడా పనిచేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి పాలన పక్కనే ఉన్నటువంటి మన రాష్ట్రం, మన పునాదులు ఉన్నటువంటి రాష్ట్రానికి ఎంత అవసరం అనేటువంటిది నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇంకో 80 రోజుల్లో మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని కుప్ప కూల్చాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అనేటువంటిది సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. చరిత్రలో ఎట్లా అయితే 151 స్థానాల్లో చేయో ఒక్కటి తగ్గకుండా 151 పైనే వచ్చేలా మనమందరం కూడా పనిచేయాలి. అదే చంద్రబాబు నాయుడు గారికి నిజమైన మద్దతు ప్రకటించడం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. రాష్ట్రం మీద పడి సెటిల్ అవుదాం అనుకున్న నాయకులు ఎంతో మంది ఉన్న ఈ రోజుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి జీవితాలు, యువత అందరి జీవితాలు సెటిల్ చేయాలనుకునే ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈ 2024 ఎన్నికలు మన రాష్ట్రానికి చాలా కీలకం. నేను మీ అందరిని అడుగుతున్నది ఒక్కటే రిక్వెస్ట్ అండి, మీరందరూ ఈ ఉద్యమాలు చేసిన స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్కే కాదు దేశం మొత్తానికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఈ ఎలక్షన్స్ కి 2 వారాల ముందే ఆంధ్రప్రదేశ్ కి రండి. మీలో ఉన్న చైతన్యాన్ని గ్రామ గ్రామాల్లో వ్యాపించేలా చేయండి. మీరందరూ ఒక్కొక్కళ్ళు 10 ఓట్లు మార్చగలిగే సంకల్పం తీసుకోండి. దొంగ ఓటు వెయ్యాలంటే వెన్నులోంచి వెనుకు పుట్టేలాగా చేయండి. ఉంటున్న రాష్ట్రం మారింది, ఉంటున్న ఊరు మారింది, మీ భాష మారింది, సంస్కృతి సాంప్రదాయాలు మారాయి, కానీ చంద్రబాబు